హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది బేకర్ అండ్ ది బ్యూటీ తెలుగు వెబ్ సిరీస్. ఏక్మిని కథతో క్రేజ్ తెచ్చుకొని అప్కమింగ్ మూవీస్ ఫుల్ లైన్లో పెట్టుకున్న సంతోష్ శోభన్ యాక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అనౌన్స్మెంట్ జస్ట్ 10 డేస్ బ్యాకే వచ్చింది. జనరల్గా ఒరిజినల్స్ని కొంచెం ముందే అనౌన్స్ చేసే ఆహా ఈసారి తక్కువ టైం గ్యాప్లోనే ట్రైలర్ రిలీజ్ చేసి పబ్లిసిటీ చేసి సిరీస్ రిలీజ్ చేశారు. ముందుగా ప్లాట్ ఏంటంటే, బేకరీ అండ్ సూపర్ మార్కెట్ని చూసుకునే విజయ్ తాను 9 ఇయర్స్ పాటు ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్న మహేశ్వరిని కాదని ఫిలిం స్టార్ అయిన ఐరా ప్రేమలో పడతాడు. ఆపోజిట్ పోల్స్లో ఉన్న ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ రోలర్ కోస్టర్లా ఎలా మారుతుందో సిరీస్లో చూసేయండి. యాక్చువల్లీ ఈ సిరీస్ బ్యూటీ అండ్ ది బేకర్ అనే ఇజ్రాయెల్ వెబ్ సిరీస్కి తెలుగు రీమేక్. అండ్ ఈ సిరీస్ని అమెరికా వాళ్ళు కూడా ఇంగ్లీష్లో ది బేకర్ అండ్ ది బ్యూటీ అనే టైటిల్తో రీమేక్ చేశారు. ఇప్పుడు ఇదే టైటిల్తో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసింది. ఇంకా ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ప్రొడ్యూసర్గా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీలో హీరోయిన్గా చేసిన సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూసర్గా బాధ్యతలు తీసుకున్నారు. మెయిన్ కాన్సెప్ట్ కొంచెం సుధీర్ బాబూస్ సమ్మోహనంలా అనిపిస్తుంది, కానీ చాలా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ రిలేషన్షిప్ యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళ బాండింగ్ని చూపిస్తుంది. అలాగే సెలబ్రిటీస్ యొక్క లవ్ హేట్ రిలేషన్షిప్ని, మీడియా అండ్ మేనేజర్తో ఉండే పరిచయాన్ని, ఫేమ్ని ఎలా డీల్ చేస్తారు అనే విషయాల్ని ఐరా క్యారెక్టర్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకా LGBTQ కమ్యూనిటీ ఫేస్ చేసే ఫ్యామిలీ ఇష్యూ గురించి కూడా చెప్తారు. ఒరిజినల్కి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నా కానీ ఫ్రేమ్ మీద క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ని బాగా డైరెక్ట్ చేశారు జొనాథన్ ఎడ్వర్డ్స్. ప్రీవియస్గా ఆహా ఒరిజినల్ మూవీ అయిన అమరం అఖిలం ప్రేమతో డెబ్యూ ఇచ్చారు జొనాథన్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, జనరల్గా హిట్ అయిన ఒరిజినల్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా తీసినా కానీ కొన్నిసార్లు ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. కానీ ఈ సిరీస్ని కనుక చూసుకుంటే ప్రతి యాక్టర్ 100% ఇచ్చారు. చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా అనిపిస్తుంది. లీడ్ రోల్స్లో చేసిన సంతోష్ శోభన్ అండ్ టీనా శిల్పరాజ్ యాక్టింగ్ అండ్ కెమిస్ట్రీ అయితే టూ గుడ్ ఉంటుంది. హీరోకి బ్రదర్గా చేసిన యాక్టర్ని చూసినప్పుడే అనుకున్నా సంతోష్ శోభన్కి రియల్ లైఫ్లో బ్రదర్ ఏమో అని. నా గెస్ కరెక్ట్ అయింది. రియల్ లైఫ్ బ్రదర్స్ అయిన సంతోష్ శోభన్ అండ్ సంగీత్ శోభన్ వాళ్ళ బాండింగ్ చాలా జోవియల్గా ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. ఇద్దరు గోల్కొండ హై స్కూల్ మూవీతో డెబ్యూ ఇచ్చారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన వెంకట్ గారు ఐరా మేనేజర్గా కనిపిస్తారు. ప్రీవియస్గా మెంటల్ మదిలో చేలాసోలో మంచి సాంగ్స్ అండ్ బీజిఎం ఇచ్చిన ప్రశాంత్ ఆర్ విహారీ ఈ సిరీస్కి మ్యూజిక్ ఎక్సలెంట్గా ఇచ్చారు. ఈ మధ్య ఆహా వాళ్ళు హిట్ అయిన వెబ్ సిరీస్లనే రీమేక్ చేస్తున్నారు. మేబీ టైం సేవ్ అవుతుందనేమో, పైగా మినిమం గ్యారంటీ ఉంది కదా అనేమో. ఒరిజినల్ ఇజ్రాయెల్ సిరీస్లో 2nd సీజన్ కూడా ఉంది అండ్ 3rd సీజన్ కూడా త్వరలో రాబోతుంది. మన తెలుగు సిరీస్ హిట్ అయితే 2nd సీజన్ని ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సీజన్ 1 బాగా నచ్చితే ప్రైమ్ వీడియోలో ఇజ్రాయెల్ సీజన్ 2 చూడొచ్చు విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. రొమాంటిక్ డ్రామా కనుక రొమాన్స్ ఉంటుంది, కానీ 18+ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏమీ ఉండవు. ఇంకా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫ్రీ టైంలో బింజ్ వాచ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే బాగా కనెక్ట్ అవుతుంది. 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ 4.5 to 5 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. కొంతమందికి స్లోగా అనిపించవచ్చు, ఇంకొంతమందికి సూపర్బ్ అనిపించవచ్చు. నాకైతే బాగా నచ్చింది. రొమాంటిక్ డ్రామా జాన్రా నచ్చే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. జాన్రాకి ట్రూగా స్టిక్ అయ్యి మంచి సెట్టింగ్ అండ్ ఎలిమెంట్స్తో కాన్సెప్ట్కి న్యాయం చేశారు. వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. దట్స్ ఇట్ గైస్. వెబ్ సిరీస్ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. మా రివ్యూ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.